హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచి రుచి. ఈరోజు కరకరలాడే చిగుడీలు బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఎలా రెడీ చేయాలో ఈరోజు అయితే మీ అందరికీ నేనైతే చేసి చూపెడుతున్నాను. సో మనమైతే ముందుగా మనం వేడి నీళ్ళు పెట్టుకుందామండి. మనకి వేడి నీళ్ళు అనేవి చాలా బాగా మరగాలన్నమాట. సో మనం వేడి నీళ్ళు మరిగేలోపు మనమైతే పిండిని కలిపేసుకుందాం. నేను 2 కప్పుల వరకు వరిపిండి అనేది తీసుకుంటున్నాను. 2 కప్పుల వరిపిండికి మనం 1 కప్పు శనగపిండి అనేది వేసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మనకి బియ్యం పిండి అనేది మనకి సూపర్ మార్కెట్లో కూడా దొరికేస్తున్నాయి. సో ఇప్పుడు ఇందులోకి అయితే మనం శనగపిండి వేసుకున్నాం కదా, రుచికి సరిపడినంత ఉప్పునైతే మనం వేసుకుందాం. ఇందులోనే నేను పొడికారం యూస్ చేస్తున్నానండి. మనకి చెగుడులకు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నేను 1 స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనమైతే బాగా కలుపుకోవాలన్నమాట. మనకి అన్నీ బాగా మిక్స్ అవుతాయి ఈ టైంలోని. మనం వాటర్ వేస్తే మనకి పిండిలో అంత బాగా కలవన్నమాట. చూసారు కదా, మనకైతే వేడి నీళ్ళు అనేవి చాలా బాగా మరిగాయి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కలుపుకునే పిండిలోని కొంచెం కొంచెం ఈ వేడి నీళ్ళని వేసుకుంటూ కలుపుకుందామండి. మనం వేడి నీళ్ళు వేసేటప్పుడు చెయ్యి పెట్టొద్దు. 1 స్పూన్ పెట్టి కలుపుకుంటే మనకి అంత వేడి అనేది తగలదన్నమాట కలిపేటప్పుడు. మనం కొంచెం కొంచెం మనం చపాతీ ముద్దలా అయితే ఈ పిండిని అయితే కలుపుకోవాలన్నమాట. సో వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి చాలా బాగా కలుస్తుంది పిండి అనేది. ఇప్పుడు ఇలా వాటర్ మొత్తం పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకున్నాక మనం చేత్తోని కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకొని మనం చేత్తో అయితే బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత సాఫ్ట్గా రెడీ అవుతాయి అన్నమాట. మనకి పిండి అనేది అంత బాగా కలపకుండా ముద్దలు ముద్దల్లా ఉండిపోతే మనకి చిగుడు అనేది అంత టేస్టీగా ఉండదు, మనకి వేగదు కూడా పచ్చిగా ఉండడం వల్ల. సో చూసారు కదా, మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా రెడీ అయింది. ఇంత సాఫ్ట్గా మనకి ఉంటే చిగుడులు అనేవి మనకి క్రిస్పీగా లోపల గుల్లగుల్లగా రెడీ అవుతాయి అన్నమాట. చూసారు కదా, మనకైతే పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, నేను 1 గంట సేపు ఈ పచ్చి శనగపప్పుని నీటిలో వేసుకొని నానబెట్టుకున్నాను అన్నమాట. మనం చేస్తుంది పప్పు చిగుడి కదా. సో ఇప్పుడైతే మనం చపాతీ పీట తీసుకొని మనం పీట మీదే చిగుడులు అనేది ఒత్తుకుంటే మనకి చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు చేతికి ఇలా ఆయిల్ అనేది మనం 2 చేతులకి గ్రీస్ చేసుకోవాలి. మనం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకుంటే మనం పిండి అనేది చెగుడిల షేప్ అనేది చేసేటప్పుడు ఆ పిండి అనేది మన చేతికి అంటకుండా చాలా నీట్గా వస్తాయన్నమాట. ఇప్పుడైతే మనం కొంచెం కొంచెం ముద్దలు తీసుకుంటూ మనమైతే క్రాక్స్ అనేవి లేకుండా చాలా సాఫ్ట్గా చిన్న చిన్న పిండి ముద్దల్ని మనమైతే స్మూత్గా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే మనం చేతులతో ఇలా రోల్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా రోల్ చేసుకోండి. మనకి ఉడకమన్నమాట. మీరు చిగుడి అనేది పెద్దగా చేసుకుంటే కొంచెం ముద్ద అనేది పెద్దగా తీసుకుని రోల్ చేసుకుంటే మనకి పెద్ద చిగుడి వస్తుంది. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న పప్పుని ఇలా 2 వైపులు వేసుకొని మనం పిండికి రోల్ చేసుకుంటే మనకైతే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఎంత బాగా వచ్చాయో మనకైతే ఈ చిగుడీలు అనేవి. ఇలానే మొత్తం పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనమైతే రోల్ చేసుకుంటే మనకి చిగుడులు అనేవి రెడీ అయిపోతాయి. ఎంత వీలైతే అంత సన్నంగా రోల్ చేసుకుంటే మనకి తొందరగా ఉడుకుతాయి అన్నమాట. సో మనకైతే ఇవైతే రెడీ అయిపోయి చూసారు కదా. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది వేసుకుందామండి. మనకి ఆయిల్ అనేది ఖచ్చితంగా బాగా హీట్ అవ్వాలన్నమాట. అలా హీట్ అయితే మనకి చిగుడి అనేది చాలా మంచిగా ఫ్రై అవుతుంది. మనకైతే ఆయిల్ అనేది హీట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడైతే నేను 1 చిగుడిని వేసుకుంటూ మనమైతే ఫ్రై చేసుకుందాం. ఇలా 1 వేసుకుంటే మనకి చిగుడి అనేది విరగకుండా మనకి షేప్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. మనం చిగుడి అనేది వేసుకున్నాక 1 నిమిషం పాటు అలా వదిలేయాలి, లేకపోతే మనకి చిగుడి అనేది విరిగిపోతుంది అన్నమాట. అలా 1 నిమిషం తర్వాత మనం వేసుకునే చిగుడిని టర్న్ చేసుకుని మనమైతే ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా రెడీ అవుతాయి. చూసారు కదా, మనకైతే కలర్ కూడా చేంజ్ అయింది. మనకి ఆయిల్ కూడా బబుల్స్ అనేవి ఎక్కువగా రావట్లేదు. మనకైతే చిగుడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వీటిని 1 ప్లేట్లోకి అయితే మనం తీసేసుకుందాం. ఇలానే మొత్తం చిగుడిని మనమైతే ఫ్రై చేసుకోవాలండి. మంట అనేది ఖచ్చితంగా హైటు
మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనమైతే చెగుడుని అయితే రెడీ చేసుకోవాలి. చూసారు కదా మనకి చెగుడులు అనేవి ఎంత కలర్ఫుల్గా చాలా క్రిస్పీగా రెడీ అయ్యాయో. సో మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.